ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాగా ఇరిటేట్ చేస్తుంది పులివెందులలో ఓడిస్తామంటూ టీడీపీ మైండ్ గేమ్కు తెరలేపింది ఈ పరిణామాలకు దారి చేసిన ఎన్నికల ఫలితాలేంటో అందరికీ తెలుసు వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంది గతంలో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో వైసీపీ ఆడుకుంది ఇప్పుడు టీడీపీ రివర్స్ గేమ్ ఆడుతుంది అయితే సీఎం జగన్ పైన ఈగవారిన మంత్రి రోజా రియాక్ట్ అయ్యే సంగతి మీకు తెలిసిందే ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా రోజా తనదైన పంచులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు పుల్వెందులో జగన్కు ఎదురుగా ఎదురుగాలి వీస్తుందన్న ప్రచారాన్ని రోజా ధీటుగా తిప్పగొట్టారు టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని రోజా డిమాండ్ చేశారు చంద్రబాబు బాలకృష్ణ అచ్చెన్నాయుడు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే దమ్ముందా అంటూ రోజా సవాల్ చేశారు పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని ఓడించే మగాడు ఇంకా పుట్టలేదని ఆమె ఘాటుగా టీడీపీకి కౌంటర్ ఇచ్చారు వైసీపీ దెబ్బ ఎలా ఉంటుందో గత సార్వత్రిక ఎన్నికల్లో చూపించినట్టు రోజా గుర్తు చేశారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దెబ్బేంటో రుచి చూస్తారని రోజా ఘాటుగా వారికి వార్నింగ్ ఇచ్చారు ఏడేళ్లుగా టీడీపీ సైకిల్ గుర్తుపై గెలిచిన దాఖలాలు లేవని దెప్పి పొడిచారు టీడీపీకి అంత నమ్మకం ఉంటే లోకేష్ను ఎందుకు పోటీలో పెట్టలేదని రోజా ప్రశ్నించారు తాము గెలిస్తే డబుల్తో అంటారని టీడీపీ విజయం సాధిస్తే మాత్రం ప్రజా తీర్పు అంటారని రోజా ఎద్దేవా చేశారు